భారత్ సహా చాలా దేశాల్లో మేడేని సెలవు దినంగా పాటిస్తారు. కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో సంఘటనకో ముడిపెట్టలేం. కానీ 1886లో అమెరికాలో షికాగోలోని హే మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని చెబుతారు. కార్మికులకు 8 గంటల పని విధానం కోసం నినదిస్తూ 1886 మే 1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారు. దానికి మద్దతుగా 4 రోజుల తరువాత షికాగోలోని హే మార్కెట్లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు. ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు. షికాగో ఘటన తరువాత 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. 1890 మే 1న బ్రిటన్లోని హైట్ పార్కులో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఈ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్. తర్వాత అనేక ఐరోపా దేశాల్లో ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి. షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలి అన్న ఒప్పందం కూడా కుదిరింది. ప్రపంచవ్యాప్తంగా మేడే స్వరూపం మారుతూ వచ్చింది. అనేక దేశాల్లో మేడే నాడు కార్మికుల పోరాటాలు, నిరసన ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. 1900 నుంచి 1920 వరకు ఐరోపాలో ప్రభుత్వ ధనిక వ్యాపారుల దోపిడీని ఎండగడుతూ సోషలిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో మే 1న నిరసన ప్రదర్శనలు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మేడే నాడు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టేవారు. తరువాతి దశకాల్లో మే 1ని నాజీల వ్యతిరేక దినోత్సవంగా జరిపేవారు. అయితే హిట్లర్ పాలనలో ఆ రోజుని జాతీయ కార్మికుల దినోత్సవంగా జరుపుకునేవారు. ఇటలీలో ముసోలిని, స్పెయిన్లో జనరల్ ఫ్రాంకో మేడేపై అనేక ఆంక్షలు విధించారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపా దేశాల్లో మే 1న సెలవు రోజు అయింది. తరువాత అనేక దేశాలు ఇదే బాటలో నడిచాయి. చాలా దేశాల్లో కార్మికుల సంక్షేమ పథకాలు ఇదే రోజు అమల్లోకి రావడం మొదలైంది. అటు సంక్షేమ పథకాల ప్రారంభంతో పాటు కార్మికుల నిరసన కార్యక్రమాల నిర్వహణకు మేడేనే ఎంచుకున్నారు. వేర్వేరు దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థపై నిరసన ప్రదర్శనలు మేడేనాడే మొదలయ్యాయి. అనేక ఇతర కార్మిక ఉద్యమాలు మేడేనాడే ప్రాణం పోసుకున్నాయి.